पंचवती इधे होटल उंडे. हेलो गाइस, दिस इज नरेंदर. वेलकम बैक टू द ब्रांड न्यू वीडियो ऑफ एक्सप्लोर विद नरेंदर. 2 डेस మాత్రం గోరంగ ఉండే అంటే అది వేరే లెవెల్ ఎక్స్‌పీరియన్స్ లేదండి. ట్రెక్కింగ్ చేసి చేసి నిన్న అయితే ఫుల్ రెస్ట్ తీసుకున్నాం. వచ్చాక అసలు నడవనికి కూడా రాలే అన్నమాట. ఫుల్ రెస్ట్ తీసేసుకున్నాం గట్టిగా. ఈ రోజు అయితే డైరెక్ట్ ఉత్తరాఖండ్ లో నివసలవన ఆయన. ఈరోజు అయితే ఉత్తరాఖండ్ లో మనమైతే ప్లేసెస్ అయితే అన్ని స్కిప్ చేసేసినాం అన్నమాట. వేరే ప్లాన్తో వస్తున్నాం నేనైతే. చూసాం ఏమవుతుంది అనేది. నేనైతే ఇవి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. వెయిట్ ఫర్ దట్ వీడియోస్ 100% చేస్తాం. నా ఛానల్లో మాత్రం పక్కా బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, మానా పాస్ ఇవన్నీ కూడా స్కిప్ చేసుకొని వెళ్తున్నా. కాకపోతే అవన్నీ పక్కా చేసే వెళ్తా. మీకు మంచి రెస్ట్ దొరుకుతుంది. 3-4 డేస్ గట్టిగా ట్రెక్కింగ్ వెళ్ళినాము. అండ్ ఇంకా మేము ఇక్కడికి వచ్చినాక 1 డే ఫుల్ వానతో స్టక్ అయిపోయినాం అనమాట. ఆ తర్వాత 2 డేస్ మొత్తం పైకి టెంపుల్ కి ట్రెక్కింగ్కి వెళ్ళినాం. దాని తర్వాత మళ్ళీ నేను వచ్చి రూమ్ లో రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఈరోజు అయితే డైరెక్ట్ ఎక్కడికి పోతున్నాం అనేది కూడా మాకు కూడా తెలియదు. డైరెక్ట్ మనం మొన్న డైరెక్ట్ ఇటు వచ్చినాం కదా బాబు భయాన్ని కలిసి. ఆ రూట్ లోనే ఎక్కడ వరకు వెళ్ళాలనిపిస్తే అక్కడ వరకు వెళ్ళేస్తాం. రాత్రి వరకు ఎట్లయినా రెస్ట్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు బండ్లు వెళ్ళిపోతాం. ఈరోజు ఎక్కువ కిలోమీటర్స్ అయినా కవర్ చేయగలుగుతాం మేము. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఫోన్స్ లో ఛార్జింగ్స్ లేవు. మేమనుకున్నామంటే నైట్ పెడితే బుగ్గ అయిపోతుంది. పొద్దున పెట్టేసుకుందాం అనుకున్నాం. పొద్దున నుంచి కరెంట్ లేదనమాట. ఫోన్లో ఛార్జింగ్ లేవు. 5% రోజునే స్విచ్ ఆఫ్. గోప్రోలలో కూడా ఛార్జింగ్ లేవు. స్టోరీ ఉంది అసలు. ఇంటర్కామ్స్ కూడా బుగ్గ. ఇంటర్కామ్ డెడ్ అయిపోయినాయి. అవి డైరెక్ట్ లవ్ భారతి అని సంపదింటున్నాయి. అవి మొత్తం ఇట్లాంటి రోడ్డు. మీరు మొన్న వచ్చినప్పుడు నైట్ అయిపోయింది కదా, వాన పడ్డదని కెమెరా ఆఫ్ చేసిన. ఇంకా ముందలైతే ఇంకా టార్చర్. అసలు రోడ్ అంతా ఆఫ్ రోడింగ్ ఉంది. మీ ముందేమో రాంపూర్లోనే ఎవరైనా కేదార్నాథ్ వస్తే మాత్రం రాంపూర్లోనే స్టే చేయండి. ఎందుకంటే మీరు ముందరికి వెళ్ళి బుగ్గ అయిపోతారు వెహికల్స్లో వస్తే మాత్రం. ఎందుకంటే సోన్ ప్రయాగే లాస్ట్ స్టాప్. సోన్ ప్రయాగ్ విలేజ్కి ముందే మనకే చెక్ పోస్ట్ వచ్చేస్తుంది. అందులోనే పార్కింగ్లో పెట్టేయమని చెప్తారు. ఎందుకు బొంగ పార్కింగ్లో పెట్టేసి ఆగమామవాడు ఎందుకు గమ్మున. ఏదో రూమ్ దగ్గర పోయి ఆరు పెట్టేసుకోండి బండ్లు. ఇక్కడైతే ఆగి ఛార్జింగ్లో అయితే పెట్టుకున్నాం అనమాట ఫోన్లలో. ఫోన్స్లో అసలు మొత్తం డెడ్ అయిపోయినాయి. సో మనకి ఇప్పుడు మ్యాప్స్ పెట్టుకోవడానికి ఇంకా గూగుల్ పే, ఫోన్పే అన్నీ వాడుకోవడానికి కూడా కావాలి. కాబట్టి ఇక్కడ ఆగి ఛార్జింగ్ అయితే పెట్టేసుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం ఈరోజు వెళ్ళే డెస్టినేషన్ అయితే ఫిక్స్ అయినాం అనమాట. డైరెక్ట్ లక్నో వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. లక్నో ఇక్కడ నుంచి 2 రూట్స్ చూపిస్తుంది. ఒకటేమో రుద్రప్రయాగ్ నుంచి లెఫ్ట్ తీసుకొని జోషిమాత్ రూట్లో వెళ్ళి, జోషిమాత్ బద్రీనాథ్ ఆ రూట్లో వెళ్ళి అక్కడ రైడ్ తీసుకోమని చెప్తుంది జోషిమాత్ దగ్గర. అదేమో 630 కిలోమీటర్స్, 15 అవర్స్ చూపిస్తుంది. ఇదేమో ఇప్పుడు మేము చూజ్ చేసుకుందేమో 700 కిలోమీటర్స్, అది కూడా 15 అవర్సే చూపిస్తుంది. అంటే మాకు రోడ్ మంచిగా ఉండాలి. ఇది మొత్తం ఘాట్ రోడ్ ఉంది. సో మేము ఇప్పుడు చూజ్ చేసుకున్న రోడ్ ఏమో మొత్తం హైవే అనమాట. మొన్న మనం వచ్చిన రోడ్లోనే రిషికేష్ వరకు సేమ్ వెళ్ళాలి. రిషికేష్ నుంచి డైరెక్ట్ హైవే ఎక్కితే కొట్టుకుంటే ఈరోజు ఎన్ని కిలోమీటర్స్ అయితే అన్ని కిలోమీటర్స్ కవర్ చేస్తాం నైట్ వరకు. ఈరోజు అయితే క్యాంప్ చేసుకుందామని చూస్తున్నాం. ప్లేసెస్ స్కిప్ చేసుకొని డైరెక్ట్ మనమైతే నార్త్ ఈస్ట్ సైడ్ అయితే కొట్టేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఫుల్ వానలు పడుతున్నాయి. నార్త్ ఈస్ట్లో కూడా మేము అనుకున్న ప్లేసెస్ కూడా కొన్ని మిస్ అవ్వాల్సి వస్తుంది. అవన్నీ మీకు ముందు తెలుస్తూ ఉంటాయి ముందు వీడియోలలో. ప్రజెంట్ మనమైతే రుద్రప్రయాగ్ దగ్గర ఉన్నాం అనమాట. ఎంత 70-80 కిలోమీటర్స్ ఏమో వచ్చినాం మనమైతే. రాంపూర్ నుంచి 70 కిలోమీటర్స్ దాకా వచ్చినాం. అండ్ ఇంకా ఇక్కడ నుంచి మనమైతే మొన్న ఇదంతా మొత్తం రిషికేష్ బద్రీనాథ్ రూట్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే బద్రీనాథ్, జోషిమాత్ బద్రీనాథ్, ఇంకా మానా పాస్ అయితే వెళ్తుంది. మానా విలేజ్, ఇండియాస్ లాస్ట్ విలేజ్, మానా విలేజ్. ఇటు సైడ్ నుంచి ఇండియాస్ లాస్ట్ విలేజ్ అనమాట. మొన్న మనం అటు స్పిట్టి సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళినాం కదా, అదేమో చిట్కులు, అది ఇండియాస్ లాస్ట్ విలేజ్. అండ్ బద్రీనాథ్ తర్వాత వెళ్తే మానా విలేజ్ ద లాస్ట్ పాస్. దాని తర్వాతనేమో మానా పాస్ అయితే ఉంటుంది అనమాట. కాకపోతే స్కిప్ చేసినాం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినాను కదా. రోడ్ మాత్రం సూపర్ అంటే సూపర్. అసలు నేచర్ దానికి ప్లేస్ ఈ రోడ్లు క్రేజీ అంటే క్రేజీ. ఈ రోడ్లు మాత్రం మస్తు వేసారు అనమాట బీఆర్ఓ వాళ్ళు అయితే. యాక్చువల్ రోడ్స్ అయితే వెనకాల ఉన్నాయి. అప్పుడు నా కెమెరాల బ్యాటరీల ఛార్జింగ్ అయితే అయిపోయింది అనమాట. సో మళ్ళీ చెందుకు రోజు ఎక్స్ట్రా బ్యాటరీ తీసుకొని అయితే వేసుకున్నా.
వెనకాల మొత్తం పాత రోడ్లు అనేవి వెనకాల ఉన్నాయన్నమాట. కేదార్నాథ్ రూట్లో ఉన్నాయి మనకైతే పాత రూట్లు అనేవి. ముందు ఈ రూడ్ అంతా ఎట్లుంటున్నాయి అనేది చాలా హెవీ వెహికల్స్ రావడం వల్ల గవర్నమెంట్ అయితే రోడ్ అయితే పెద్ద చేసారు, టూ వే చేసారు. గైస్ ఇక్కడ బెస్ట్ భోజనాలయం కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మన లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. కానీ ఫుడ్ మాత్రం వేరే లెవెల్ అసలు మస్తు అనిపించింది, మంచిగా తిన్నాం. చాలా రోజుల తర్వాత మన హైదరాబాద్ ఫుడ్ తిన్నట్టు అనిపించింది అనమాట, మీల్స్ తిన్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ కనిపిస్తారు వీళ్ళందరూ ఆగం అయిపోతారు సీదా. మీరు బైక్స్ పైన ఆల్ ఇండియా తిరగడం ఏంది నాయన అంటారు, అంటే లదాఖ్ సైడ్ స్పిటీ సైడ్ తిరుగుతాయి ఏంటంటే ప్రతి ఒక్క, అంటే చాలా బైకర్స్ వస్తారు కాబట్టి అటు సైడ్ కామన్ అనమాట, ఇటు సైడ్ బైకర్స్ తక్కువ వస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బైక్స్ చుట్టూ తిరుగుతూనే ఏంది ఇంత లగేజ్ ఏంది కథ ఏంది ఆగం అయిపోతారు ఒక్కొక్కరు. 640 కిలోమీటర్స్ అనమాట లక్నోకి. రిషికేష్ వచ్చేసి 145 కిలోమీటర్స్ ఏమో ఉంది రిషికేష్. రిషికేష్ తర్వాత మనమైతే డైవర్షన్ తీసుకోవాలి. ఆల్రైట్ గైస్, ఒక్కసారి బ్యూటిఫుల్ వ్యూ అయితే చూసుకోండి, మౌంటైన్స్ మాత్రం వస్తున్నాయి కదా బ్యూటిఫుల్గా. అసలు లొకేషన్ చూడగానే మస్తు నచ్చింది అనమాట, ఆగాలనిపించింది, అందుకే ఆయన ఇక్కడ. మొత్తం కొండలే, మధ్యలో కొండల మధ్యలో చిన్న చిన్న ఇల్లులు కనిపిస్తున్నాయి, మీకు అసలు ఏం కూడా కనిపించవు గోపురం నుంచి. ఇంకా రిషికేష్ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఏముంది, హరిద్వార్ ఇక్కడ నుంచి ఇంకో 2-3 కిలోమీటర్స్ ఏముంటుంది అంతే. మొత్తం 4-లేన్ హైవే అయితే ఉందన్నమాట ప్రజెంట్ అయితే. ఇది మొత్తం ఢిల్లీ హైవే. ఇక్కడ నుంచి హరిద్వార్ నుంచి ఢిల్లీ వచ్చేసి జస్ట్ 200 కిలోమీటర్స్ మాత్రమే. 200 కిలోమీటర్స్లో ఢిల్లీ వెళ్ళిపోవచ్చు ఆరామ్సే, ఇలా కాకపోతే మనం ఢిల్లీ పోము కదా. ఇక్కడ నుంచి లక్నో వెళ్ళాలి. సో మనమైతే హరిద్వార్లో లెఫ్ట్ సైడ్ తీసుకోవాలన్నమాట, మొరాదాబాద్, రాంపూర్, బైరేలీ ఒక ప్లేసెస్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో. మనమైతే ఈరోజు అయితే మన 15th స్టేట్ ఉత్తరప్రదేశ్ కూడా ఎంటర్ అయిపోతాం అన్నమాట. ఇది మొత్తం హరిద్వారే, హరిద్వార్ ఎంట్రెన్స్ ఇదంతా, హరిద్వార్ సిటీ ఎంట్రెన్స్. అండ్ ఇక్కడ ఏదో టెంపుల్ ఇదే అనుకుంటా తెలిసి, అందుకే ఇక్కడ జనాలు అయితే చాలా వరకు ఉన్నారు. అండ్ గైస్, నా వాయిస్ ఎట్లా వస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఈ వాయిస్ మైక్ ఒకటి చాలా దొబ్బింది అనమాట. అండ్ చూసుకోండి ఒకసారి, ఇదంతా టెంపుల్ ఉన్నట్టుంది, మొత్తం టెంపుల్ ఏరియా, హరిద్వార్ టెంపుల్ ఏరియా. అటు స్ట్రేట్ వెళ్తే డెహ్రాడూన్, ఇంకా రిషికేష్, హరిద్వార్ అవన్నీ వస్తాయి. మళ్ళా ఢిల్లీ బ్యాక్ వెళ్తే ఇటు లెఫ్ట్ తీసుకొని హైవే పై నుంచి లెఫ్ట్ డైరెక్షన్ తీసుకుంటే మనమైతే ఇటు మొరాదాబాద్, రాంపూర్, లక్నో ఇటు సైడ్ వెళ్ళిపోతాం అనమాట. ఇదంతా ఏదో రివర్ ఉన్నట్టుంది, సెంటర్లో నుంచి వాటర్ ఫ్లో మాత్రం గట్టిగా ఉంది. ఎక్కువ ఎక్బార్ హైవే పై నుంచి ఈ రూట్లోకి డైవర్షన్ తీసుకున్న తర్వాత రోడ్ అయితే మంచిగా వస్తుంది అని అనుకున్నాను. మొత్తం బొగ్గ రోడ్ ఉంది అసలు, మొత్తం టూ వే హెవీ ట్రాఫిక్ ఉంది. వైజర్ వేసుకోకపోతేనేమో పురుగులు వచ్చి పడుతున్నాయి, వైజర్ వేసుకుంటేనేమో ఆపోజిట్ వెహికల్స్ లైట్స్ అయితే పడుతున్నాయి అన్నమాట. మేమేమనుకున్నామంటే హైవే ఉంటుందని చెప్పి ఈ రూట్ చూస్ చేసుకున్నాం. మేము ఈ హైవే ఉండదని మాకు తెలిసి ఉంటే మేము అక్కడనే రుద్రప్రయాగ్ దగ్గరనే అక్కడనే లెఫ్ట్ తీసుకుని అదే రూట్లో వెళ్ళిపోతుండే అనమాట. ఆ రూట్ ఈ రూట్ సేమ్ టైమింగ్ చూపించింది, కాకపోతే ఇంకా ఈ రూటే కిలోమీటర్స్ ఎక్కువ. సో కిలోమీటర్స్ ఎక్కువ ఉన్నా సేమ్ అదే టైమింగ్ చూపిస్తుంది కదా, హైవే ఉండొచ్చులే అని చెప్పేసి మేము ఈ రూట్లోకి వచ్చినాం. కాకపోతే రోడ్ అయితే ఇట్లనే ఉందన్నమాట. మరి ముందల పోయిన తర్వాతనైనా హైవే ఉంటుందా లేదా అనేది తెలియదు, ఎందుకంటే ఈ రూట్ అంతా లక్నోకి కనెక్ట్ అవుతుంది. దెన్ మనమైతే మన రైడ్లో 15th స్టేట్ కూడా ఎంటర్ అయిపోయినాం అనమాట, ఉత్తరప్రదేశ్. ప్రజెంట్ మనమైతే నజియాబాద్లో ఉన్నాం, హరిద్వార్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ వచ్చినాం ఇక్కడికి. అండ్ ఇంకా ఇక్కడ నుంచి మొరాదాబాద్ వచ్చేసి 110 కిలోమీటర్స్ ఆర్ 105 కిలోమీటర్స్ ఏమో ఉంది, 3 అవర్స్ చూపిస్తుంది అనమాట. పోయేసరికి ఎట్లయినా లేవని అవుతుంది. లాస్ట్గా మన డెస్టినేషన్ అయితే ఈరోజు మొరాదాబాదే అని అనుకుంటున్నాం, ఎందుకంటే ఓపిక లేదనమాట. మార్నింగ్ నుంచి జస్ట్ 270 కిలోమీటర్స్ మాత్రమే వచ్చినాం. మార్నింగ్ 10:00 స్టార్ట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 8 దాటిపోయింది ఆల్రెడీ. రైట్ మొరాదాబాద్ రైట్. మొత్తం ట్రెక్కింగ్ చేసి ఇప్పుడు బండి నడపాలంటే పిచ్చి లేసింది అసలు.
అసలు ఓపిక లేకుండా పోయిందనమాట. అందుకే ఇప్పుడు ఈరోజు ఎంత దూరం అయితే అంత దూరం కొట్టేసి మిగిలిన కిలోమీటర్లు మొత్తం రేపు కవర్ చేసుకుంటాం.